नमस्ते एक्ट न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस पदमूडव विडत उचित रेषन पंपिणी प्रारंभम बीएन तो पाटु कंदिपप्पु सरफरा ఈ నెల 5న విశాఖ రానున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం 51114 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 409 కు పెరిగిన మృతులు సృజనకు అద్దం పడుతున్న రైల్వే లోకో షెడ్ వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు సబ్బంహరి అక్రమ నిర్మాణం కూల్చివేత కక్ష సాధింపు అంటున్న హరి ఖండించిన మంత్రి మొత్తం శెట్టి ఇక వార్తల వివరాలు చూద్దాం కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు జిల్లాలో ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తోంది అందులో భాగంగా 13వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 12 విడతల ఉచిత రేషన్ అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 13వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు తొలిసారి మార్చి 29న ఉచిత రేషన్ ను ప్రభుత్వం అందజేసింది కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ తర్వాత నుండి 15 రోజులకోసారి చొప్పున ఇప్పటివరకు 12 విడతల ఉచిత రేషన్ అందించింది జిల్లాలో 2193 రేషన్ డిపోల ద్వారా 12.99 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ ను అందజేస్తున్నారు 13వ విడత రేషన్ కింద ప్రభుత్వం 19098 మెట్రిక్ టన్నుల బియ్యం 1233 మెట్రిక్ టన్నుల కందిపప్పును జిల్లాకు కేటాయించింది కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు కరోనా టైంలోని గవర్నమెంట్ తీసుకుని ఒక నిర్ణయం చాలా సంతోషకరంగా ఉంది ఉచిత రేషన్ అందరికీ ఇస్తుంది ఇప్పుడు వచ్చి మేము 12 టైమ్స్ తీసుకున్నాము ఇది 13 టైమ్ రేషన్ తీసుకోవడం అన్నమాట మేము ఇక్కడ రేషన్ తీసుకోవడానికి వచ్చాము బియ్యము శనగలు ఇంకా పప్పులు ఉచితంగా ఇస్తున్నారన్నమాట లాక్డౌన్లో చాలామంది బయటికి వెళ్ళలేక ఉద్యోగాలు లేక పనులు లేక ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది కానీ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంతో కొంత ఆహారం తీసుకుంటూ వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఇలా ఇటువంటి మంచి పథకాలు తీసుకొచ్చినందుకు ఎంతో సంతోషం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు జగనన్న విద్యా కానుక పథకాన్ని విశాఖ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది ఇటీవల నాడు నేడు కార్యక్రమం ద్వారా సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది దీంతో ఆగమేఘాల మీద గిడిజాల పాఠశాలను సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక పథకం ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటన రద్దయినప్పటికీ విద్యా కానుక కిట్లు పంపిణీని పాఠశాల నుంచి ప్రారంభించనున్నారు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ కేసుల నమోదులో మళ్లీ పెరుగుదల కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా 297 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 51114 మృతుల సంఖ్య 409కి చేరింది జిల్లాలో కరోనా కేసులు 51000 మార్కు దాటాయి వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ కేసులు క్రమేణా పెరుగుతుండడంపై ప్రజలు కలవరపడుతున్నారు తాజాగా 297 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 51114 మృతుల సంఖ్య 409కి చేరింది కాగా ఇప్పటివరకు 46886 మంది కోలుకున్నారు 3819 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు జిల్లాలో కేసుల నమోదు సంఖ్య తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు సృజనకు కాదేది అనర్హమని నిరూపిస్తోంది ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకో షెడ్ అద్భుత ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ వాహవ అనిపించుకుంటోంది వ్యర్థాలకు అర్థాలను కల్పిస్తూ ప్రతిభను చాటుతోంది అందరి మన్ననలు అందుకుంటూ ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది
ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకోషెడ్ ఇప్పుడు ఈ పేరు తెలియని విశాఖవాసులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సిబ్బంది ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరోపక్క ఆవిష్కరణలతో ఔరా అనిపించుకుంటున్నారు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితక నర్హమని మహాకవి శ్రీశ్రీ చెప్పిందాన్ని లోకోషెడ్ సిబ్బంది అక్షరాల వంట పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వ్యర్థ పదార్థాలే ముడిసరుకుగా తమ ఆలోచనలకు పదును పెడుతూ వీరు సృష్టిస్తున్న అద్భుత ఆవిష్కరణలే అందుకు నిదర్శనం. సృజనకు అద్దం పడుతూ వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతూ అద్భుత ఆవిష్కరణలకు కేరాఫడ్రస్గా షెడ్ సిబ్బంది నిలుస్తున్నారు. పనికిరాని వస్తువులే వారి ఆవిష్కరణలకు ముడిసరుకు. వ్యర్థ పదార్థాలతో అద్భుతాలు సృష్టిస్తూ ప్రజోపయోగ పరికరాలెన్నింటినో రూపొందించి ప్రజలు, అధికారుల మన్ననలు పొందుతున్నారు. వారే విశాఖ లోకోషెడ్ సిబ్బంది. పనికిరాని వస్తువులతో వీరు తయారు చేసిన ఎన్నో పరికరాలు కరోనా కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. రైల్వే శాఖ ప్రతిష్టను ఇనుమడిస్తున్న ఈ లోకోషెడ్ వ్యవస్థను మరిన్ని అద్భుత ఆవిష్కరణలు చేసేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. దాదాపు 16 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. To fight against this invisible enemy of the society, the present coronavirus, we have made a robo. This robo, we already supplied one to our divisional railway hospital, Valtior. And in this robo, we have a feasibility of working by a remote control, as well as a hand-free hand sanitizer machine attached along with the robo. This Valtior robo, it can able to serve different type of medicines and food and tiffin to the patients. They supplied all these materials and also sanitized their hand. So this way they help the frontline medical staff. Similarly, as advised by my principal chief mechanical engineer, Sri Gautaman Datta Sahab, going for made another 3 number of robots. And in this series, the second robot, that is robot 2, we have already prepared, and it is meant for Central Railway Hospital of East Coast Railway, Bhubaneswar. In this robot, we have upgraded the features. In this robot, we have provided a UVC sanitizer box. This will help the personal belongings of the staff after completion of their shift. When they go out from the ward, they able to sanitize their mobile phone and handkerchief and other belongings, and paper also sanitize it before leaving the COVID ward. తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనంటూ మాజీ ఎంపీ, టీడీపీ లీడర్ సబ్బం హరి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ఇంటికి 2 సార్లు వచ్చారన్నారు. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించవచ్చు కదా అని మండిపడ్డారు. ఆయనకి ఇంత కోపం ఎవరిపైనా ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. విశాఖ నగరపాలక సంస్థ మాజీ మేయర్, మాజీ ఎంపీ, ప్రస్తుతం జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడు సబ్బం హరి. అయితే ఆయన నివాసం ఉంటున్న ఇంటిలో కొంత భాగం ఆక్రమణకు గురైందని గ్రహించిన జీవీఎంసీ సిబ్బంది ఈ తెల్లవారుజామున ఆక్రమణ స్థలంలో ఉన్న నిర్మాణాన్ని తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమంటూ సబ్బం హరి మీడియా ముందు వాపోయారు. ఎంతటి వాడినైనా వదిలిపెట్టేది లేదంటూ కొంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే తాము ఇలా చేశామంటూ అధికారులు తన వద్ద మొరపెట్టుకున్నారని కూడా చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే తాను చూస్తున్నట్లు తెలిపారు. ఏదో చేసింది, మంచి చేస్తే బాగున్ను. నాకు బేడీలు వేసేసినా, లేదా అచ్చిన నాయుడులాగేమో జీపీకి తీసుకెళ్ళిపోయినా, కొల్లి రవీంద్రలాగా ఏదో జైల్లో పెట్టేసిన, మరి ఏం చేయలేక ఏం జరిగిందంటే బాత్రూమ్ కొట్టేయండి రా సబ్బం హరిది అన్నాడు అనమాట. లోకల్ గౌడి సంగతి కూడా తెలుస్తానన్నా. ఇది జరిగాక నా తాలూకు డైరెక్షన్ కానీ నా తాలూకు ఎక్స్ప్రెషన్ కానీ ఇంచు కూడా తగ్గదు. కానీ దీది చేసినటువంటి వాళ్ళని మాత్రం ఐ నో వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాను. రెండోది ఈ ఫెన్సింగ్ పూల్ ఆల్తో తీయిస్తాను, మీకు ఈరోజు చెప్తున్నాను నేను తీను. బికాజ్ కార్పొరేషన్ అక్కడ గోడ కట్టింది, కార్పొరేషన్ నాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది. అసలు రాష్ట్రంలో ఏదైనా రూల్ ప్రకారం జరుగుతుంది నన్ను? ఏదైనా ఇది కాదు రూల్ ఆఫ్ డూయింగ్ ఉందా? డీజీపీని చెప్పే నేర నీకేమో బుద్ధి ఉందా అని, కోర్టు చెప్పారు ముఖ్యమంత్రి నేర నీకు సిగ్గుందా అని, అరే నీ చేత కాకపోతే చెప్పరా, మేము ఇంటర్ఫీర్ అవుతాం నిన్నే చెప్పారు కదా. మనం చెప్పడానికి మీ ప్రశ్నలు అమాయకంగా వేస్తున్నారని నాకు అనిపిస్తుంది. 3:30 to 4 గంటలకు వచ్చి 400 మందిని తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ నేను పడుకొని ఉన్నాను హాయిగాను, ఇంకొక అరగంట అయితే లేచి నా ఎక్సర్సైజ్ నా యోగకు వస్తాను. తలుపు కొడితే ఆశ్చర్యపోయాను, పాప మా పార్క్ ఎంతో కష్టపడాలి చేసుకున్నారు.
రెసిడెంట్స్ అంతా కలిపి వాళ్ళు పార్క్ చూడండి ఏం చేశారు అంటే ఇంగిత జ్ఞానం లేని పశువులు అన్నమాట వీళ్ళు. మనం కొట్టాలనుకుంటున్నా ఈ లోపలికి వచ్చి ఆ 5x3 టాయిలెట్ కొట్టడానికి ఏముంది? నేనే అన్నాను వాళ్ళకి ఆల్టర్నేట్ ఒకటి పెట్టేసి తీస్తాను. లేదు అంటే మా దగ్గర అందాక ఏదో టాయిలెట్ రెండు ఉన్నాయి వాడుకుంటారు. చెప్పకుండా 4 గంటలకు వచ్చి అది ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడండి అన్న మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. జీవీఎంసీ అధికారులు చేస్తున్న విద్య నిర్వహణను వైసీపీ నాయకులకు ఆపాదించి మాట్లాడుతున్న సబ్బం హరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సబ్బం హరిపైనే గెలిచానని అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిలు కాని ఏనాడూ సబ్బం హరిని విమర్శించలేదని గుర్తు చేశారు. జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న 100 అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే సబ్బం హరి ఇంటిలో ఆక్రమణలు తొలగించామన్నారు. జీవీఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ 24 గంటల ముందు నోటీసు ఇచ్చామని వివరించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజ్, నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మేయర్ అయ్యుండి ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇన్నాళ్ళు ఆయనకి ఏంటంటే అధికార తరఫుతో దాన్ని చలాయించుకుని వెళ్ళిపోయి ఆయన ఒక్కడదే కొట్టాలని కాదు ఇప్పుడే చెప్పారు మేడం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 1.5 ఇయర్లో కూడా ఇలాంటి ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో ఒక 450 ఆక్రమణలు 8 జోన్లు ఉన్నాయి జీవంశ పరిధిలో. ఈ 6 నెలల కాలం 450 ఆక్రమణలు తొలగించుకుంటూ వస్తుంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఇది తగిలాడు. మరి దానికి ఆయన నిజంగా పెద్ద మనిషి అయితే పెద్ద పదవులు చేస్తే పెద్ద మనిషి అవడం పెద్ద మనసు కూడా ఉండాలి. మరి ఆయనే స్వచ్ఛందంగా ఆయనే తొలగించుకుంటే చాలా బాగుండేది. ఆయన హోదా గౌరవం నిలబడేది. మరి ఆయన చెప్పినట్టు ధర్మ సూక్ష్మాలకి ఒక అర్థం పరమార్థం ఉండేది. అలా కాకుండా ఏదో నీతులు చెప్పడానికి ఎదుటి వాళ్ళకి కానీ నాకు మాత్రం కాదు అమరాబుద్ధులు తిడతాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిగత దోషణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతవరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎందుకు కక్ష ఉంటుంది మాకు మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ ఒక వీధి రౌడీలాగా పచ్చి బూతులు వెళ్ళిన అధికారుల మీద పోలీసు సిబ్బంది మీద ముఖ్యమంత్రి మీద విజయసాయిరెడ్డి గారి మీద మాట్లాడటం చంద్రబాబు నాయుడు లోకేష్ అయ్యనపాత్రుడు బండా సత్యనారాయణ ఈ పెద్దలంతా కూడా దాన్ని సపోర్ట్ చేయటం. మన ఏపీఎస్మీ కాలనీ ఎంప్లాయీస్ అక్కడ ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సుజనీ పార్క్ అనే పార్కు ఎంతో కాలం క్రితం కొంత ఏరియా కబ్జా అయింది. ఎవరో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. వాళ్ళకి పలుకుబడి బాగా ఉండటం పవర్ ఉండడంతో అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. దయచేసి పార్కు స్థలాన్ని కాపాడండి అని మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారండి. దాన్ని బట్టి మేము వెరిఫై చేశాము. రికార్డ్స్ అన్ని వెరిఫై చేసినప్పుడు ఆ పార్కు కానుకొని ఉన్న ఇల్లు ఎక్స్ఎమ్మెల్యే సబ్బం హరిగారిదని తేలింది. మేము ఆ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత మాకు తేలింది ఏంటంటే అక్కడ ఆఫీస్ బిల్డింగ్ కోసం ఒక పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు బిల్డింగ్కి పక్కన పార్కు బౌండరీగా చూపించబడింది. ఆ బిల్డింగ్కి సైజులు వచ్చేసి మనకి ఫ్రంటేజీ 58 అడుగులు చొప్పున తీసుకున్నారు. కానీ మేము గ్రౌండ్ మీద కొలిచినప్పుడు 70 అడుగుల దాకా ఉంది. అంటే పార్కు స్థలము 12 అడుగులు పైగా కబ్జా అయిందని మేము గుర్తించి వెంటనే నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ స్థలం కానీ జీవీఎంసీ స్థలం కానీ కబ్జాకు గురైతే ఎటువంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మా గవర్నమెంట్ స్థలం జీవీఎంసీ పార్క్ స్థలం అందరికీ ఉపయోగపడే స్థలం ఏదైతే ఉందో దాన్ని మేము మా పొజిషన్లోకి తీసుకొని ఇమీడియట్గా ఫెన్సింగ్ అది వేసుకొని పార్క్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది వరకు పోరాడుతుందన్నారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న ఏదైతే రైతు వ్యతిరేక బిల్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ తక్షణమే నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధీనంలో విశాఖపట్నంలో అయితే ఇక్కడ తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో శైలజానాథ్ మనతో సిద్ధంగా ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను మీరు ఎలా ఖండిస్తారు? ఖండించడమేం, దాని యుద్ధం చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వంతో. భారతదేశ రైతుల్ని కార్పొరేట్లకి, అదానీలకి, అంబానీ ఇలాంటి వాళ్ళకి బానిసలుగా మార్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, సోనియా గాంధీ నాయకత్వం యుద్ధం చేస్తూ ఉన్నాం.
మా పాలిత రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్తా ఉన్నాం. అట్లాగే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మివేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ ప్రభుత్వ విధానాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఉండి ఎదుర్కొంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒకవైపున, బీజేపీ కార్పొరేట్ లింగ్ ఒకవైపున, వాళ్ళ మిత్రుల లింగ్ వైపున జరిగే యుద్ధం ఇది. ప్రజల పక్షాన్ని కూడా సార్, అదేవిధంగా మనం చూసుకుంటే ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ టీడీపీ కూడా వీటికైతే అంటే మద్దతే తెలియజేస్తాయి. దాని మీద మీ కామెంట్ చెప్పండి. అసలు వాళ్ళంతా ఒక్కటే, వాళ్ళంతా ఒకే బుక్లో పేజీలు, ఒకే చాప్టర్లో పేజీలు, ఇంకా చెప్పాల్సి ఒకే లైన్లో ఉన్న ఒకే పదాలు అవన్నీ. వాళ్ళు ఢిల్లీలో బీజేపీ వెనకపోతారు కదా, ఎన్ఆర్సీ బిల్లు కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, అనేక విషయాలు కానీ, లేక నోట్ల నోటు రద్దు కానీ, జిఎస్టీ కానీ, ఏవైనా సరే హుజూరని సాగిల పడే వాళ్ళే కదా. విద్యా విధానం కూడా చివరికి అందరికంటే ముందు వీళ్ళిద్దరే కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఒకవైపున, బీజేపీ జగన్ రెడ్డి పార్టీ, చంద్రబాబు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకో వైపున. కనుక వాళ్ళు వాళ్ళకున్న అంగబలం అర్థబలంతో వాళ్ళు మోసం చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మేము సత్యాన్ని ప్రజలతో పెట్టి ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేము ఒకవైపున, ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క మిత్రులు లేకుంటే వాళ్ళ యొక్క ఇంకేమన్నా చెప్పుకున్నా తెలియదు కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ గుంపులో ఉన్న జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జనసేన నాయకుడు పక్కన. సో వీఆర్ బిహాఫ్ ద పీపుల్ వీఆర్ ఫైటింగ్. సార్, ఇక్కడ మనం లోకల్ సమస్యలు చూసుకుంటే రాజీవ్ స్మృతి భవన్, రాజీవ్ గాంధీ పేరుతో ఇక్కడ స్మృతి భవన్ ఏర్పాటు చేశారు. దానికి గతంలో సుబ్బరామరెడ్డి నిధులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాని మీద మీకు యాక్చువల్లీ ఐ సా ఇట్ నేను చూశాను. దాన్ని చాలా బాధ వేసింది. ఇక్కడ రాజకీయం చేసే వైసీపీలోనో ఇంకో ప్రాంతంలో రాజకీయం చేసే అందరూ కూడా కేవలం రాజీవ్ గాంధీ దయ వలన ఆఖరికి ఆ రోజున రాజకీయాల్లోకి వచ్చారు. దాన్ని పట్టించుకోకపోవడం అనేది వాళ్ళ యొక్క కుట్ర అనుకుంటా ఉన్నా నేను. కాంగ్రెస్ పార్టీగా దాని మీద ఖచ్చితంగా, అంటే ఈ దేశంలో భూమి మీద ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళంతా కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్మృతి భవనం పట్ల మేము కార్యక్రమం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వంతో మాట్లాడతాం, ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం, దాన్ని తిరిగి మరి ఉపయోగంలోకి తీసుకుని వస్తామని తెలియజేస్తాం. సార్, ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖ పరిధిలో అంటే ఎవరైతే టీడీపీలో గెలిచారో వాళ్ళందరూ వలసలు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. గత 9 ఏళ్ళుగా వైసీపీలో మోసిన నిజమైన కార్యకర్తలు, జెండా మోసిన నిజమైన కార్యకర్తలు అందరూ ఒకప్పుడు కాంగ్రెస్ వారే. వాళ్ళు మీడియాకు తెలియజేసేది ఏంటంటే మేము త్వరలో కాంగ్రెస్లో చేరిపోతాం అనే విధానం అయితే మా దాకా వచ్చే. వాళ్ళందరినీ మళ్ళీ మీరు ఎలా సమన్వయం చేసి విశాఖపట్నంలో పటిష్టం చేయగలుగుతారు? యాక్చువల్లీ విశాఖ ఎప్పుడు కూడా ఇది పేద ప్రజలు అడ్డా, ఇది పైగా మంచి వాళ్ళకి అడ్డా. ఇది ఆ రోజున ఎమోషన్లో అట్లా వెళ్ళిపోయారు. కానీ వాస్తవాలు చూస్తూ ఉంటే వాళ్ళకే భయం వేస్తూ ఉంది, వీళ్ళనా మనం మోస్తూ ఉన్నది అని. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసినామే అని బాధపడుతూ ఉన్నారు. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తాం. మేము దీన్ని వాళ్ళ కోసమే దీన్ని మేము చక్కదిద్దుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రమ్మని కోరుతూ ఉన్నాం. ఇది మీది, కాంగ్రెస్ పార్టీ ప్రజలది, ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీ పార్టీనా, అటువైపు ఇటువైపు తేల్చుకునే సమయం ఇది. జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జనసేన అందరూ కూడా బీజేపీ పక్షం అని తేల్చేశారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తూ ఉంది. ప్రజల కోసం పనిచేసిన అందరు కాంగ్రెస్ పార్టీ వాదులు కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి రమ్మని కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. మేము భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని అయితే విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాం. గతంలో ఎవరైతే కాంగ్రెస్ కోసం పనిచేశారో వాళ్ళందరినీ తిరిగి పార్టీ కోసం తీసుకుంటాం. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే కాంగ్రెస్ వాదులో వాళ్ళందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నారో మనకైతే శైలజంగా తెలుపుతున్నారు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విశాఖ సాగర్ తీరంలో కిక్ బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. చిన్నవాల్ తేరుకు చెందిన ఎంఎంబీసీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యువతులకు ప్రాణరక్షణతో పాటు మంచి శాఖలలో ఉద్యోగాలు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కోచ్ దండు నాగేశ్వరరావు అంటున్నారు. అన్లాక్డౌన్ తర్వాత విశాఖ సాగర్ తీరం అనేక క్రీడలకు వేదికైంది. ఫుట్బాల్, వాలీబాల్, జిమ్ పరికరాలతో ఫిట్నెస్,
కర్రసాము వాకర్స్తో పాటు కిక్ బాక్సింగ్ శిక్షణకు నిలయంగా మారింది. అనునిత్యం పర్యాటకులతో కళకళలాడే ఈ సాగర తీరం ఇప్పుడు అన్లాక్డౌన్ తర్వాత క్రీడా శిక్షణలకు కూడా వేదిక కావడం సంతోషించదగిన విషయం. నగరంలో పలుచోట్ల జరుగుతున్న అనేక క్రీడల శిక్షణా తరగతులు కరోనా కారణంగా మూసివేయబడ్డాయి. గత 40 సంవత్సరాలుగా ఏయు ఫుట్బాల్ మైదానంలో ఎంఎంబీసీ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏయు హాస్టల్స్ క్వారంటైన్లకు కేటాయించడంతో ఈ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడానికి వీలుపడలేదని కోచ్లు నాగేశ్వరరావు, అప్పలరాజు చెబుతున్నారు. అయితే అన్లాక్డౌన్ తర్వాత ఈ బీచ్ ఇసుకలో శిక్షణా తరగతులు నిర్వహించడంతో క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా శిక్షణ ఇవ్వడంతో పేద మధ్యతరగతి పిల్లలు అధిక సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్లబ్ ద్వారా శిక్షణ తీసుకున్న అనేక మంది బాక్సర్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం విశాఖకే గర్వకారణం. అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొని ప్రస్తుతం రైల్వే, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, పోర్ట్ వంటి శాఖల్లో ఉద్యోగాలు పొందారు. నా పేరు దండు నాగేశ్వరరావు. నేను బాక్సింగ్ కోచ్, అలాగే నేను ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ రింగ్ అఫ్సల్ చైర్మన్. ఈ బాక్సింగ్ 40 సంవత్సరాల కింద నుంచి కూడా నేను బాక్సింగ్ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా బాక్సర్లు, ఇంటర్నేషనల్ బాక్సర్స్, నేషనల్ బాక్సర్స్. నా ఒక అమ్మాయి కూడా నేషనల్ బాక్సరు. నా మిస్సెస్ ఫస్ట్ ఇండియన్ బాక్సింగ్ రిఫరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యం కోసం, ఆరోగ్యం అభివృద్ధి కోసం మేము ఈ బాక్సింగ్ క్రీడని సుమారు 40 మంది బాక్సర్స్తో ఇక్కడ రోజు బీచ్లో ప్రాక్టీస్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో ఈ అనారోగ్యానికి దూరంగా, వ్యాధులకు దూరంగా ఉండడానికి కూడా ఈ ఒక రోగ నిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏ గేమ్ అయినా సరే పొద్దున్న లేచిన తర్వాత ఈ మనం ఏదో ఒక ఆట అనేది కనీసం ఒక మినిమం ఒక అన్న ఎవరైనా సరే శరీరాన్ని కష్టపెట్టేటువంటి ఏదైనా సరే క్రీడ అవసరం. అలాగే వయోవృద్ధులకైతే వాకింగ్, జాగింగ్ అనేది అవసరం. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో క్రీడని కానీ మనం చేసగలిగినట్టయితే ఆరోగ్యానికి ఉంటారు. అదేవిధంగా మా క్లబ్ నుంచి ఇద్దరు వెటరన్ బాక్సర్స్ కలకట్టా వెళ్ళి సిల్వర్ మెడల్ సాధించారు. అది విశాఖపట్నానికి ఫస్ట్ టైం దే వన్ మెడల్స్ ఇన్ వెటరన్ బాక్సింగ్ ఇన్ కలకట్టా నేషనల్స్. అది మా క్లబ్ గొప్పతనం. 11 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఈ క్రీడ అనేది పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అందరూ కూడా ముసలాళ్ళు కూడా ఈరోజు మా దగ్గర 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 11 సంవత్సరాల నుంచే కాకుండా 40 సంవత్సరాలు పైబడినటువంటి వెటర్నర్స్ కూడా మా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వెటర్న్ బాక్సింగ్లో మేము తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయించడానికి మేము కృషి చేస్తాం. మా దగ్గర సబ్ జూనియర్ నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు, స్టేట్ ఆడిన వారు, నేషనల్స్ ఆడిన వారు ఉన్నారు, వెటర్న్ నేషనల్స్ కూడా ఆడిన వారు ఉన్నారు. ఈ క్రీడ కాస్త మొగ్గు చూపాలని, తమ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, తన చదువుకి ఉపాధికి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మాకు అవకాశం మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. విశాఖ అర్బన్లో రెల్లివీధి, అల్లిపురం, కైలాసపురం, మధురవాడ, కొమ్మాది తదితర అనేక ప్రాంతాలలో సుమారు 50 బాక్సింగ్ క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లన్నీ విశాఖ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్గా ఏర్పడ్డాయి. ఈ నగరంలో ఏదైనా క్లబ్ నూతనంగా ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఈ అసోసియేషన్ గుర్తింపు ఉండాల్సిందే. విశాఖలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ పోర్ట్ మైదానంలోనూ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్టల్ కొమ్మాదిలోనూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక్కో చోట 4 కోచ్లు ఉన్నారు. స్థానికంగా జరిగే పోటీలలో ప్రతిభావంతులను గుర్తించి హాస్టల్లో వసతులు కల్పించి మరింత మంచి క్రీడాకారులుగా తయారు చేయడం వీరి బాధ్యత. 11 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారికి ఈ క్లబ్లలో శిక్షణ ఇస్తున్నారు. వయసును బట్టి సబ్ జూనియర్స్, జూనియర్స్, యూత్, సీనియర్స్ అనే 4 విభాగాలలో పోటీలు జరుగుతాయి. జిల్లా స్థాయిలో విన్ అయితే రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అదే విద్యా వ్యవస్థలో అయితే స్కూల్ బాక్సింగ్, ఇంటర్మీడియట్ బాక్సింగ్, ఇంటర్ యూనివర్సిటీ, రూరల్ బాక్సింగ్ అనే 4 విభాగాలలో పోటీలు జరుగుతాయి. నా పేరు అజిత్. సార్ పేరు దండు నాగేశ్వరరావు గారు. ఈరోజు మేము ఇలా చేస్తున్నామంటే సార్ వల్లే. మాకు ధైర్యాన్ని ఇచ్చి చేయించింది సారే. మేము టోర్నమెంట్స్కి వెళ్ళి మెడల్స్ కూడా తెచ్చుకోవడానికి సారే కారణం. కాబట్టి ఇప్పటికి చాలామంది నేర్చుకుంటున్నాం. మార్నింగ్ వచ్చి రన్నింగ్, ఎక్సర్సైజ్, షాడో బాక్సింగ్, స్ప్రింట్స్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేసి అప్పుడు నార్మల్ బాక్సింగ్ చేస్తాం. రోజుకి 2-3 అవర్స్. రాష్ట్ర
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కష్టపడి పనిచేస్తామని భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సింహగిరి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అప్పన్నస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రినాథుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే ఆర్ఎస్ఎస్ విహెచ్పి కరసేవకులు తమ పార్టీకి గ్రామీణ స్థాయి నుండి ఉన్న బలమని దేవానంద్ తెలిపారు. టీడీపీతో పొత్తు వల్లే ఇన్నాళ్లు రాష్ట్రంలో బలపడలేకపోయామని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దేవానందను నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ భీమిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెఎస్పి చక్రవర్తి, శ్రావణ్ కుమార్, కిరణ్, వెంకు మహంతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు స్వాగతం చెప్పడం శుభ సూచిక. మరి ఇందులో భాగంగా శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి తదితర జిల్లా కమిటీలు వేస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కలిసి ఈ యొక్క 2024కి భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి ఒక్క దళిత వాళ్ళు ఎగిరించాలని చెప్పి, ప్రతి ఒక్క దళిత వాళ్ళ ఆఖరి గడప వరకు వెళ్లాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ పర్యటన చేయడం జరుగుతుంది. 2024కి ఆఖరికి జనసేన భారతీయ జనతా పార్టీ రెండు కలయికతో మా యొక్క ఈ యొక్క ఆలోచన విధానం పదును పెట్టి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క మన సోము వీరరాజు గారు వీళ్ళ యొక్క కలయికతో ఈరోజు రోజు రోజుకి పార్టీ అభివృద్ది అవుతోంది. మరి దీంట్లో రాజకీయంగా ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము నిలబడతాం, కలబడతాం. ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సులాబ్ కాంప్లెక్స్ ను వెంటనే అధికారులు తెరిపించాలని పౌర సంక్షేమ సేవా సంఘం, ప్రజారోగ్య సంరక్షణ కమిటీ, ప్రజారోగ్య వేదికల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఎంతో సౌకర్యం కల్పిస్తున్న సులాబ్ కాంప్లెక్స్ ను మూసివేయడం వలన చుట్టుపక్కల ఉన్న ఆటో కార్మికులు, హమాలీలు, తోపుడుబళ్ల కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది, చిరు వ్యాపారస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రజలను అసౌకర్యానికి గురిచేసే అనాలోచిత చర్యలను ఆర్టీసీ అధికారులు తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. గత 35 సంవత్సరాలుగా ఈ జీవీఎంసీ వాళ్ళు ఇక్కడ సులభ కాంప్లెక్స్ స్థాపించి వాళ్ళ అండర్లోనే సులభ ఇంటర్నేషనల్ వారికి ఇచ్చి వాళ్ళ అండర్లోనే నడిపిస్తున్నారు. ఈ 35 సంవత్సరాలు బాగానే ఉంది. మొన్న రాత్రి 11:30 ప్రాంతంలో మన ఏటీఎం గారు, తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వచ్చి సులభ కాంప్లెక్స్లో పడుకున్న ఒక వికలాంగుడు, అతను స్వీపర్ పనిచేస్తున్నాడు, అతన్ని మెడబట్టి బయట తోసేసి తాళాలు వేసాడు. గేటుకి తాళాలు వేసేసి మీరు వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి సరే నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, మాకు అగ్రిమెంట్ ఉంది, 2022 డిసెంబర్ 13 వరకు ఉంది, మేము చూపెడతామంటే మీరు ముందు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత రండి అని చెప్పారు. ఆ రాత్రి మీద వీళ్ళని బయట తోసేసి గేట్లు వేసారు. రెండో రోజు నేను పొద్దున వచ్చి నేను అగ్రిమెంట్ తీసుకెళ్ళి ఏటీఎం గారికి ఇస్తే ఆ తర్వాత ఆలోచించి మాట్లాడతాం, తర్వాత చెప్తామని చెప్తున్నారు. ఈ సులభ కాంప్లెక్స్ ఇంతవరకు తెరవట్లేదు, వచ్చిన పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎంతమంది వచ్చి తిరిగి వెళ్ళిపోయి తిట్టుకుంటూ తిరిగి వెళ్తున్నారు. అందువల్ల వెంటనే ఈ సులభ కాంప్లెక్స్ వెంటనే తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను కీలక పదవి వరించింది. పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన ఆయనకు 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయానికి వెళ్లి చాలువా కప్పి సన్మానించారు. ఎంవివి మరిన్ని పదవులు అధిరోహించాలని నారాయణరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు గాంధీ జయంతి 151 సందర్భంగా సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న మేరకు ఈరోజు వాళ్ళందరికీ అభినందదీయంగా చప్పట్ల కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా 7 గంటలకి పిలుపు జగన్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం మన ఎంవి సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలోని ఈరోజు ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు, ఈరోజు మా డైనమిక్ ఎంపీ గారు పిలుపు మేరకు ఈరోజు ఘనంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థకి, అలాగే సచివాలయం సెక్రటరీ వ్యవస్థకి ఎంతో ఈ కరోనా టైంలో కూడా వాళ్ళందరూ చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు మా ఎంవి సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షించి కరోనా నివారణకు శానిటైజర్లు పోషకాహార కిట్లు నోట్ పుస్తకాలను మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు మాధవధార మున్సిపల్ హైస్కూల్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ 101 గవర్నర్ పిల్ల అర్జునుడు, క్లబ్ అధ్యక్షురాలు జై ఉమాదేవి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారాం, మురళీనగర్ అసోసియేషన్ నాయకులు సనపల వరప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం, వరప్రసాదులు మాట్లాడారు, క్లబ్ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు కోఆపరేషన్ తోటి ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనకి కరోనా మూలంగా స్కూల్స్ అన్నీ లేకపోవడం, ఇప్పుడు డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ అన్నట్టుగా డిజిటల్ అవసరం కరెక్టే, ఎంత అవసరం ఉన్నా మనకి బుక్స్ కూడా అవసరమే. కాబట్టి పిల్లలందరికీ అంటే డిజిటల్ మనం అరేంజ్ చేయడానికి మనీతో కూడిన పని, అవి స్కూల్స్కి గవర్నమెంట్ అరేంజ్ చేయాలి. పిల్లలకి అంటే అందరికీ ఇవ్వలేకపోయినా కొన్ని క్లాస్ రూమ్లకంటూ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడికే వచ్చి, అంటే దూరంగా ఉన్న అంటే కొంతమందికి ఇంటి దగ్గర అవైలబిలిటీ కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి చూసుకుంటారు, వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారండి. ఈరోజు మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ చాలా మంచి కార్యక్రమం చేశారు. ఏషియాలోనే నెంబర్ వన్గా ఉన్న మా మురళీనగర్ ఫోర్స్ లొకాలిటీలో ఈ వనితా వాకర్స్ క్లబ్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వనితా వాకర్స్ క్లబ్లో మురళీనగర్కి స్పెషల్ ఏంటంటే వాళ్ళే సొంత డబ్బులు వేసుకొని ఏ కార్యక్రమం చేయాలన్నా వారి నిధులతోనే చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అందులో భాగస్వామ్యంగా ఈరోజు మన మురళీనగర్ హై స్కూల్ని, ఎలిమెంటరీ స్కూల్ని తీసుకొని అదే హెచ్ఎం గారు మన బ్రహ్మాజీ గారు నిజంగా మురళీనగర్ హై స్కూల్ బాగా డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగా స్కూల్ పిల్లలకి ఈరోజు బుక్స్ ఇవ్వడం, అలాగే ఎలిమెంటరీ స్కూల్లో సత్యవతి మేడం గారికి బుక్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 13వ విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం, బియ్యంతో పాటు కందిపప్పు సరఫరా. ఈ నెల 5న విశాఖ రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం, 51,114 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 409కు పెరిగిన మృతులు. సృజనకు అద్దం పడుతున్న రైల్వే లోకో షెడ్, వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు. సబ్బంహరి అక్రమ నిర్మాణం కూల్చివేత, కక్ష సాధింపు అంటున్న హరి, ఖండించిన మంత్రి ముత్తంశెట్టి.